నేను ప్రేమ చేస్తానో ఒకసారి చూడండి మీరు చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమయిద్ది మీరు అందానికి మీ అందానికి తయారు చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి అంత బాగానే ఉంటుంది అన్ని అందంగానే ఉంటారు అందం లేకుంటా ఉన్న వాళ్ళు కాదు అందం ఉన్న వాళ్ళు కూడా సగం అందం పోతుంది ఉన్న అందం సగం పోతుంది ఎందుకంటే ఈ మోకాలు ఇక చేతుల నుంచి ఇక్కడి నుంచి నల్లగా ఉంటున్నాయి ఎంత రుద్దుకుంటారు పాప మాలు కూడా కష్టపడి రుద్దుకుందే పోవు నల్లగా ఉంటాయి కాళ్ళు లేవు ఇక్కడ ఈ చిప్పల కానించి ఈ పాదాలు అయితే మరీ అసహాయంగా ఉంటాయి కాళ్ళు అందం ఉండవు కాళ్ళు పాదాలు నల్లగా ఉంటాయి అన్నమాట ఆ నలుపు తీయడానికి తయారు చేస్తాను చూడండి మీరు చూసి చేసుకొని మీరు మళ్ళీ నాకు లైక్లు ఇవ్వండి మా లైక్లు పెద్దమ్మన కదా మీరు మీ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నా 8 లక్షల మంది సపోర్ట్ ఏది 8 లక్షల మంది సపోర్ట్ నాకు రాలా కావాలి కోరుకుంటున్నాను ఇంకా మిలట్ బౌల్ ఒకటి బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదిగోండి అమ్మ మీరు ఏ పాలైనా పర్వాలేదు చల్లారినమైనా పర్వాలేదు ఏడువైనా పర్వాలేదు మామూలు ప్యాకెట్ పాలైనా పర్వాలేదు ఏ పాలైనా తెచ్చుకోండి ఎవరికాడ ఉన్న పాలు వాళ్ళే వాడుకోవచ్చు ఏం పర్వాలేదు నేను ఇక పాలు తీసుకున్నాను ఎన్ని సరిపడితే అన్నీ వేస్తాను పెచ్చిత మాత్రం కొంచెం పాలు పోస్తున్నాను అందులో ఈ పాలు అంటే మనం పచ్చిపాలు తీసుకున్నామండి ఇప్పుడైతే ఎందుకనంటే మనకు ఇప్పుడు పెడిక్యూర్ మెనిక్యూర్ చేయించుకుంటాం కదా మనం పార్లర్కి వెళ్ళి అస్తమానం పార్లర్కి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు కొంతమంది అలా కాకుండా ఇప్పుడు మన ఇంట్లోనే మనం పెడిక్యూర్ మెనిక్యూర్ అన్నది ఈజీగా వాళ్ళు చేసిన దానికన్నా మనకి మనం ఇంట్లో చేసుకుంటే రిజల్ట్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మనం పచ్చిపాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యపిండి వేసుకుందాము ఒక స్పూను బియ్యపిండి మన ఇంట్లోనే ఉంటుందండి డబ్బాకి ఎత్తుకొని పెట్టుకుంటాం అన్నమాట మేము బయటిది కాదు బియ్యంతో తయారు చేసుకున్న పిండి ఇంట్లోదే ఈ రెండు మనం వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం చేతులకి పాదాలకి రెండింటికి ఇది రాసుకోవచ్చు చాడ మనకి ఉన్న మురికి మురికి మొత్తం వచ్చేస్తే చాలా బాగుంటుంది ఇది రిజల్ట్ బాగా వస్తుందండి మీకు ట్రై చేయండి ఇది పార్లర్కి వెళ్లకుండా ఇలా ట్రై చేశారంటే మీరు పార్లర్కి వెళ్ళినంత అంటే అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మరి కొద్దిగా వేస్తానమ్మా చాలా బాగుంటుందండి ఈ ప్యాక్ ట్రై చేయండి బియ్యపిండి మనం వేసుకుంటున్నాం ఇప్పుడు పాలల్లో చాలలేదు కొంచెం వేస్తున్నాను స్పూన్ నిండా వేసుకోండి సరిపోతుంది తక్కువ వేసా ఈ ప్యాక్ మాత్రం ముఖానికి రాయొద్దండి ముఖానికి రాయొచ్చా అని అడుగుతున్నారు కొంతమంది అస్సలు రాయొద్దు చేతులకి కాళ్ళకి మాత్రమే రాసుకోవాలి అందుకనే పెడిక్యూర్ మెనిక్యూర్ చేస్తాం ఆ ప్లేస్లో మాత్రమే కానీ ముఖానికి మాత్రం వద్దు మనం ఇప్పుడు బియ్యపిండి పాలు కలుపుకున్న తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ మనం ఇప్పుడు పిండుకోవాలి ఇందులో ఒక బద్ద నిమ్మకాయ తీసుకొని అంటే ఒక కాయలో ఒక బద్ద హాఫ్ లెమన్ తీసుకొని మనం ఇప్పుడు రసం ఇందులో పిండుకుంటే మనకన్నది మురికి నిమ్మకాయ బాగా మురికి బయటికి తీసుకొస్తుందండి పచ్చిపాలు ఎంత బాగా మనకు పంచేస్తుందంటే చిన్న మురికి మట్టి ఉన్నా కానీ లాక్కొని వచ్చేస్తాయి పచ్చిపాలు అంత బాగా పంచేస్తుంది ఇప్పుడు మనం వేసే ఐటమ్స్ అన్నీ మంచివేనండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ ప్యాక్ మనం పెట్టుకున్న తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్న వీడియో చాలా మంచి రిజల్ట్ వచ్చింది చేతులకి కాళ్ళకి చాలా బాగుంది నిమ్మకాయ పిండుకుందాం మనం ఇప్పుడు బియ్యపిండి కూడా మంచిగా మురికి బయటికి లాక్కు వస్తుందండి మనం వేసేవన్నీ మురికి బయటికి లాక్కొని వచ్చేవే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇప్పుడు మనం వాడే ఈ ప్యాక్ వల్ల మీరు ఎలా భయపడద్దు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని లేదండి హాయిగా రాసుకోండి ఇప్పుడు నిమ్మకాయ వేసి ఒకసారి కలుపుకుందాం అండి మనం నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకొక ఐటమ్ ఇదే లాస్ట్ ఇది మనం వేసుకునేది ఈనో అందరికీ తెలుసు కదా ఇదిగోండి ఈనో ఇది మురికి బాగా వదులుద్దండి ఈనో మనం వేసుకోవడం వలన చాలా బాగా మనకు మురికి అన్నది వదిలేస్తుంది ఇది మనం ఒక ప్యాకెట్ చాలు ఇప్పుడు మనం వేసుకుందాం ఇందులో ఒక ప్యాకెట్ సరిపోతుంది ఇదిగోండి అమ్మ ఈనో ప్యాకెట్ ఇలా కత్తిరించుకొని ఇలా వేసేసుకోండి మొత్తం వేసేయండి ప్యాకెట్ అంతా ఫస్ట్ వేయంగానే కొంచెం పొంగుద్దండి తర్వాత మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుందండి అందుబాటులో ఉంది ఇందులో చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి నేను ఈ ఫ్లేవర్ తీసుకున్నాను ఇదైతే మురికి బాగా వదిలేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఫ్లేవర్ తీసుకున్నాం అనమాట మేము ఇది ఈను ఇందులో పచ్చ కలర్ బ్లూ కలర్ అన్నీ ఉంటాయి కొంచెం పొంగు వస్తుంది కొంచెం సేపు ఆగితే తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు కాళ్ళకి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి కాళ్ళు చూడండి ఫస్ట్ మీరు కాళ్ళు మురికే ఉన్నాయా లేదా ఇదిగోండి
కాళ్ళు తెల్లగా ఉన్నప్పటికీ కూడా మన కాళ్ళకు మురికి ఉంటదండి. మనం ఎంత స్నానం చేసినా మురికి అన్నది ఉంటది. ఎందుకంటే మనం నడుస్తూ ఉంటాం కాబట్టి కాళ్ళు మురికి అన్నది మన రుద్దినా ఉంటది. ఇలా ఒకసారి మీరు చేసుకున్నారంటే మనం అందుకనే పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ మెనిక్యూర్ అందుకే చేయించుకుంటాము. ఎంత రుద్దినా మురికి వస్తూ ఉంటదని చెప్పి, ఎందుకంటే అవి మనం అక్కడ ఓపెన్గా ఉంటుంది కాబట్టి మురికి అన్నది తొందరగా వచ్చేస్తుంది బయటికి వెళ్ళినప్పుడు. మొత్తం మన కాళ్ళకన్నది అప్లై చేసేసిన తర్వాత అండి, ఇప్పుడు అప్లై చేస్తున్నాం కదా, చేసి ఒక 5 నిమిషాలు అలాగ అద్ది ఉంచేసేయండి. కాళ్ళు అట్లా ఉంచిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ మనం తీసుకున్నాం కదా కట్ చేసాం ఇందాక, అది మిగిలిన హాఫ్ బద్ద కూడా మొత్తం కలిపి ఆ నిమ్మకాయతోనే ఒకసారి మొత్తం కాళ్ళు చేతులు మొత్తం రుద్దేసేయండి. ఈ విధంగా మసాజ్ చేస్తున్నట్టుగా మీరు రుద్దుతూ ఉంటే లోపల నుంచి మురికి బాగా బయటకు వస్తుందండి. మీకు లైవ్ రిజల్ట్ బాగుంటుంది, చాలా మంచి ప్యాక్ ఇది, ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక 5 నిమిషాలు మసాజ్ చేసేసిన తర్వాత ఇంకా ప్లెయిన్ వాటర్తో కడిగేసేయండి. కడిగిన తర్వాత మీరు వెంటనే మీ కాళ్ళు అన్నది ఒక తుండుతో టవల్తో తుడిచేసుకోండి. ఇలా వారానికి 3 సార్లు చేశారంటే మంచి రిజల్ట్ వస్తుందండి, లైవ్ రిజల్ట్ ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎంత బాగుంటుందో సూపర్ ఉంటుంది. కాకపోతే కొంచెం మసాజ్ చేసుకుంటూ రుద్దుకుంటే మురికి అన్నది వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇది స్నానం చేసే ముందు ఈ ప్యాక్ మీరు వేశారంటే ఇంకా మనకి మంచి, అంటే స్నానం చేసేస్తాం కాబట్టి ఇంకేమైనా మురుకున్నా కానీ పూర్తిగా పోతుందన్నమాట. ఈనో వల్ల చాలా మురికి బయటకు వస్తుందండి. నిమ్మకాయ బియ్యపిండి పాలు చాలా బాగుంటుంది ఈ ప్యాక్, ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను కడిగి కాళ్ళు కడిగిన తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. చూడండి అమ్మా కాళ్ళు ఎంత తెల్ల ఉన్నాయో. అసలు పిల్ల తెలిపే కాదని అనలే, కానీ ఎంత మురికి చూస్తే అంత తెల్ల వచ్చినాయో కాళ్ళు. మీరే చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో అసలు కాళ్ళు. ఈ రకంగా మీరు చేసుకొని అందంగా ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. ఒక్కరు కూడా మిస్ చేయొద్దు మీరు. మీరు ఇలాగా వారానికి ఒక 3 రోజులు చేసుకున్నారనుకో తెల్లటి తెలుపు పాలు చక్కగా సర్లమామంత తెలుపు వచ్చేస్తారు మీరు.